ఒక ఊరిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సంతలో నుంచి కొంతమంది ఆడవాళ్ళు హఠాత్తుగా మాయమైపోయారు. వాళ్ళు ఎక్కడ మాయమైపోయారు, ఈ ఘటన వెనకాల ఎవరున్నారో తెలుసుకోవడానికి చూడండి ఈ పూర్తి కథ. ఒక ఊరిలో ఒక జాతర పెట్టారు. అది సంవత్సరంలో ఒకసారి పెడతారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏదో ఒక సంఘటన క్రొత్తగా ఆ ఊరిలో చోటు చేసుకుంటుంటుంది. అన్నా వికాస్, ఈరోజు ఈ జాతర మళ్ళీ పెడుతున్నారు. పెద్ద పెద్ద ఉయ్యాలలు పెడుతున్నారు. జోకర్ నాటకము మరియు మిగతా ఆట విడుపు కోసము మనింట్లో ఆడవాళ్ళు పిల్లలు వెళ్తామని మొండికేస్తారు. కానీ వాళ్ళకి ఎలాగైనా సర్ది చెప్పాలి. అక్కడ ఏదైనా సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు? అయ్యో అన్నా, నువ్వు కూడానా? ప్రతి సంవత్సరం ఈ జాతర జరుగుతూనే ఉంటుంది. ఈ జాతరలో ఏదో ఒక సంఘటన జరగటం సాధారణమే కదా. ఇదంతా వదిలేయి, వదినను తీసుకొని జాతరకు వెళ్తున్నావు కదా. మరి అక్కడ నాటకము కూడా వేస్తారు, అది కూడా చూడాలి కదా. అవును అన్నా, అందరు వెళ్ళినప్పుడు వినేత ఎలా ఒప్పుకుంటుంది? వెళ్ళొద్దంటే తననే కూడా తీసుకుని వెళ్లాల్సిందే. అన్నా, రాత్రి అవుతుంది, ఇంటికి వెళ్దాం. మరి రేపు జాతరకు రావడానికి సిద్ధపడాలి కదా. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వాళ్ల వాళ్ల ఇంటికి వెళ్లిపోతారు. మళ్లీ పొద్దున అందరూ స్నానాలు అవి ముగించుకుని జాతరకు సిద్ధపడతారు. వినేత విను, జాతరకు మనమంతా వెళ్తున్నాం, కాని అక్కడ పానీపూరి మాయలో పడి తప్పిపోవద్దు. నేను కనపడకపోతే తిన్నగా ఇంటికి వచ్చేసాయి. మరి ఊర్లో వాళ్ళందరూ ఆ జాతరలో సంతోషంగా గడపడానికి వెళ్తారు. అరే సురేలి, నువ్వా? నువ్వెప్పుడొచ్చా? అవునక్క, ఇప్పుడే వచ్చాము. అందరము వచ్చాము, నేనెలా రాకుండా ఉంటాను? అదిగో చూడు పానీపూరి, నడు, కొంచెం లొట్టలేసుకుంటూ తిందాం. ఇక వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ పానీపూరి తినడానికి వెళ్తారు. ఓ అన్నయ్య, ఈ పానీపూరి నీళ్ళేంటి ఇలా ఎర్రగా ఉన్నాయి? మరి ఎందుకు? నీ ముఖం దాచుకుంటున్నా. ఈ పొడవైన నల్లటి బట్టలేసుకుని. ఓ చెల్లెమ్మా, నువ్వు తిని ఆనందించు, ఇవి ఎంతో అద్భుతమైన నీళ్లు. ఒక్కసారి ఇక్కడ పానీపూరి తిని చూడండి, మిగతా రుచులన్నీ మర్చిపోతారు. ఆ మంచిది, అయితే రెండు ప్లేట్లు ఇవ్వండి. మరి పానీపూరి అతను వాళ్లకు పానీపూరి ఇస్తున్నాడు. అయ్యో, ఇదేం జరుగుతోంది, అంతా తిరుగుతున్నట్లుంది. నిజమే చెప్తున్నావు, నాకు కూడా అంతా మబ్బుగానే అనిపిస్తోంది, తల కూడా బరువు ఎక్కుతోంది. మరుక్షణమే ఇద్దరూ నేలపై పడిపోతారు. అరే ఇదేంటి, పారదర్శకంగా అయిపోతారు. అక్కడ సురేష్ వినీతను ఇంటికి వెళ్దామని వెతుకుతాడు. వినీత, ఓ వినీత, నువ్వు ఎక్కడ లొట్టలేసుకుంటూ ఉన్నావు? ఇంటికి వెళ్లేది లేదా? తను ఎంత వెతికినా కానీ వినీత దొరకదు. అప్పుడే వినీతకు సురేలికి స్పృహ వస్తుంది. కానీ ఆ నల్లబట్టలు వేసుకున్నవాడు దెయ్యం. వాళ్ళిద్దరినీ ఎత్తుకుని వెళ్తుంటాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా ఉన్నారా, ఈ దయ్యం నుంచి కాపాడండి. మరి వాళ్ళు పారదర్శకంగా అయినందుకు ఎవ్వరికీ కనిపించరు. గుహ దగ్గరికి వెళ్లగానే దయ్యం తన చేతిని తలుపు పైన పెడుతుంది. అప్పుడే తలుపు తెరుచుకుంటుంది. వాళ్ళిద్దరిని దయ్యం గుహలోపల బంధించేస్తాడు. తాను బయటికి వచ్చి జాతరకు వెళ్తాడు. ఆ దెయ్యం మాయా పానీపూరి తినడానికి ఇంకా ఆడవాళ్లు వస్తారు. ఓ అన్నా, ముందు నాకు పానీపూరి పెట్టు. కాదు కాదు, నాకు పెట్టు పానీపూరి. ఆ నాకు, ముందు నాకు పెట్టు. ఆడవాళ్లు అందరూ గొడవ పడసాగారు. అయితే రహస్య దెయ్యం వారందరికీ ఒక్కొక్కరికి పానీపూరి పెట్టడం ప్రారంభించాడు. ఇప్పుడు వస్తది మజా. మీకు చాలా ఆతృత ఉండే కదా చాట్ తినాలని. నా మాయా పానీపూరి నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. అప్పుడే పానీపూరి తిన్నవాళ్ళందరూ ఒకరి తరువాత ఒకరు స్పృహ తప్పి పడిపోతారు. వాళ్ళు పారదర్శకంగా అయిపోతారు. వాళ్లకు స్పృహ వచ్చేసరికి ఆ దయ్యం వాళ్ళని తీసుకెళ్తూ ఉంటుంది. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి, ఈ దయ్యం మమ్మల్ని తీసుకెళ్లిపోతుంది, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. పారదర్శకంగా మారిపోయినందుకు వారిని ఎవరు చూడలేకపోతారు, వినలేకపోతారు. ఏమి ఉపయోగం లేదు, మీరెంత అరిచినా మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు.
ఎవ్వరూ మిమ్మల్ని చూడలేరు. ఇలాగే జాతరకు వచ్చిన ఆడవాళ్లందరూ మాయమైపోతుంటారు. ఆ దెయ్యం వాళ్లందరినీ రహస్య గుహలో బంధిస్తోంది. జాతర అయిపోగానే అందరూ వాళ్ల వాళ్ల భార్యలను వెతకసాగారు. అయ్యా, ఎవరైనా మా వినేతను చూశారా? ఆమె కనపడటం లేదు. మీరెవరైనా మా సురేలిని చూశారా? అరే అన్న, మీ భార్యలే కాదు, అందరి భార్యలు మాయమైపోయారు. మొత్తం ఊర్లో హాహాకారాలు మొదలవుతాయి. అయితే ఆడవాళ్లు ఎక్కడికి పోతారు? అదే రోజు రాత్రి ఊర్లోకి దెయ్యం వస్తుంది. ఓ పిచ్చి వాళ్ళారా, బాధలో ఉన్నారా? అయ్యో, ఇది ఎవరి శబ్దము? అందరూ ఆ శబ్దం వచ్చే వైపుకు వెళ్తారు. అక్కడ ఆ దెయ్యాన్ని చూసి అందరూ పరిగెత్తసాగారు. అయ్యో, కాపాడండి, ఈ దెయ్యం ఇటు వచ్చేసింది, కాపాడండి, అరే కాపాడండి, పరిగెత్తండి, పరిగెత్తండి, ఈ దెయ్యం తినేస్తుంది మనందర్నీ. నేను మీకు చెప్పడానికి వచ్చాను, మీ భార్యలందరూ నా దగ్గర బందీలుగా ఉన్నారని. కానీ మీరందరూ ఇంత పిరికి వాళ్ళు, మీరేం కాపాడుతారా మీ భార్యల్ని? దెయ్యం మాట విని ఊర్లో వాళ్ళందరూ ఆగిపోతారు. ఊర్లో ఆడవాళ్ళని నువ్వు మాయం చేశావో? అవును, నేనే చేశాను. ఇక తొందరలో వాళ్ళందరినీ చంపేస్తాను, అలాగే నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. నువ్వు మా ఊళ్ళో ఆడవాళ్ళని ఎందుకు బంధించావు? ఎలాంటి పగ? ఎలాంటి పగనా? ఇంత తొందరగా మర్చిపోయారా మీరు? గుర్తు తెచ్చుకోండి, ఈ ఊర్లో కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య ఇంట్లో మంటల కారణంగా కాలిపోతుంటే నా భార్య అందరినీ ఎంతగా పిలిచింది, కానీ ఎవ్వరూ తనకు సహాయం చేయలేదు. మరి తాను ఒక్కడి కుమిలి కుమిలి చనిపోయింది. నేను ఇంటికొచ్చినప్పుడు నా భార్య కాలిపోయిన శవంతో ప్రమాణం చేశాను, తన చనిపోయిన ప్రతీకారం ఊర్లో వాళ్లతోటి తీర్చుకుంటానని. నేను కూడా ఆత్మహత్య చేసుకున్నాను, ఇప్పుడు నా ప్రతీకారం పూర్తవుతుంది. కానీ మాకు తెలియదు నీ భార్య నీ ఇంట్లో మంటల్లో కాలిపోతుందని. మేమందరము జాతరలో ఉన్నాము. మేము ఊళ్ళో ఉంటే ఆ మంటను ఖచ్చితంగా ఆపేవాళ్ళం. అదంతా నాకు తెలియదు, నేను నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇంకా మీరు కూడా మీ భార్యలు లేకుండానే ఉండండి, పరితపించండి అనుకుంటూ దెయ్యం గుహ వైపుకు వెళ్ళసాగింది. అయ్యలారా, మనందరికీ ఇదే సమయం. మనం ఆ దెయ్యం వెనకాలే వెళ్ళి ఆ గుహ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. అవునన్నా, నువ్వు నిజమే అంటున్నావు. మనందరి కర్తవ్యం మన భార్యలను కాపాడుకోవడమే. నడవండి, అందరూ ఈ దెయ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం. అందరూ చేతిలో మంటలు పట్టుకుని దెయ్యం వెనకాలే వెళ్తారు. ఆ రహస్య దెయ్యం గుహ వరకు వెళ్ళగలుగుతారు. ఎప్పుడైతే తలుపు తెరుచుకుంటుందో ఊర్లోని ఆడవాళ్లందరూ ఊర్లో వాళ్ళని చూస్తారు. సందు దొరకగానే గుహ బయటికి వచ్చేస్తారు. ఏ ఆడవాళ్ళు, మీకు ఇంత ధైర్యమా? మీరు నాతో వేషాలు వేస్తారా? ఊర్లో వాళ్లు ఆశ్చర్యపోయి అటు ఇటు చూస్తుంటారు, ఇంతకీ ఆడవాళ్లు ఎక్కడున్నారు అని. కాని ఆడవాళ్లకి ఊర్లో వాళ్లు అందరూ కనిపిస్తారు. ఆడవాళ్లు ఊర్లో వాళ్ల చేతిలో నుంచి నిప్పుకర్రలు తీసుకుంటారు. ఓ దెయ్యమా, మా ఆడవాళ్లని అంత చేతకాని వాళ్ళం అనుకుంటున్నావా? మమ్మల్ని మేము కాపాడుకోగలం. ఈరోజు నిన్ను నిప్పుతో తగలబెట్టేస్తాము చూడు. అప్పుడే ఆడవాళ్లు ఆ మంటలు దెయ్యం మీద వేసేస్తారు. లేదు లేదు, నేను చచ్చిపోను, నేను ప్రతీకారం తీర్చుకోవాలి. ఓ దయ్యమా, దేవుడికి కూడా తెలుసు నువ్వు ఏ కారణం లేకుండా మమ్మల్ని హింసిస్తున్నావని. అందుకే నీకు ఇలా జరిగింది. ఏదైతే నీ భార్యకు జరిగిందో అది ఒక సంఘటన మాత్రమే. మరి దెయ్యం అరుస్తూ మంటల్లో కాలిపోయి చనిపోతుంది. మరి దెయ్యం చనిపోగానే తన మంత్రం కూడా ఆడవాళ్లపై నుంచి వెళ్ళిపోతుంది. మాకు మీద గర్వంగా ఉంది, మీరు దయ్యం ముందు కూడా ఓడిపోలేదు.